वेलकम टू कालेश्वरम टीवी। जयशंकर भूपालपल्ली जिला पलिमेल मंडल केन्द्र पलिमेल ग्राम पंचायती कार्यलय में जिला कलेक्टर आदेश मेरे को अवेरनेस प्रोग्राम निर्वहिंचार। कार्यक्रम में स्थानिक सरपंच श्रीमती जव्वाजी पुष्पलता, तिरुपति जिला व्यवसायाधिकारी विजय भास्कर, एमपीडीओ प्रकाश रेड्डी, एफएसओ ममता, पंचायती कार्यदर्शी श्रीधर, कमिटी मेंबर रैतुलु ग्राम प्रजलु पाल्गोनारु। 16 संवत्सराल कृतम एवरैते सागु चेसुकुन्नारो నేను జిల్లా వ్యవసాయ అధికారిని మీ పలిమెల మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఈ అటవీ చట్టాలకు సంబంధించిన పోడు భూముల వ్యవహారానికి సంబంధించి మీ అప్లికేషన్లు స్వీకరించడం కోసమని నన్ను ప్రత్యేకంగా నియమించడం జరిగింది। మరి ఈ ఎఫ్ఆర్సి కమిటీ, ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏదైతే మీ ఏర్పాటు చేశారో ఈ కమిటీకి అవగాహన కల్పించే ఉద్దేశంతోనే నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। మరి నిజానికి 2005 డిసెంబర్ 13వ తారీఖున ఈ చట్టాన్ని చేయడం జరిగింది। ఎవరైతే ఎస్టీలు లేదా ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి తరతరాల నుంచి నివసిస్తున్నటువంటి ఇతర కులాల వాళ్ళకి అటవీ భూమిని ఏదైనా సాగు చేసుకుంటూ ఉంటే అటవీ భూమికి సంబంధించి హక్కును కల్పించే ఉద్దేశంతో అని ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది। దాంట్లో భాగంగానే ఎవరైతే సాగు చేస్తున్నారో 2005 డిసెంబర్ 13 కంటే ముందు కోడ్ చేస్తున్నారో వాళ్ళతో పాటు మీ భూములకు సంబంధించి మీ ఇళ్లకు సంబంధించిన పట్టాలు మీ తరం మీ తర్వాత తరాలు కూడా ఆ భూమిపైన హక్కుల్ని అనుభవించేటందుకు వీలుగా మీకు పట్టా ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీ నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది। ఈ దరఖాస్తును మీరు ఇచ్చేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్టీలు అయి ఉంటే తప్పకుండా కులం సర్టిఫికెట్ తో అప్లికేషన్ పెట్టండి। కొత్తగా కోడ్ చేస్తున్నారు మీరు, అట్లాంటి చర్యలు చేయకండి, ఉన్న ఫారెస్ట్ అంతా కూడా పోతుంది మీ వల్ల। సో కొత్తగా ఎలాంటి చెట్లు కొట్టకండి, అలా కొడితే కనుక మేము చట్టరీత్యా పోలీస్ కేసు చేస్తాం, అట్లనే అటవీ చట్టరీత్యా కేసులు కూడా చేయడం జరుగుతుంది। సో అలాంటివి ఏం చేయకుండా పాత ఏమైనా ఉంటే కనుక ఆ అప్లికేషన్కి సంబంధించి అవి ఇవ్వండి। ఇంకా ఒకరు కనిపించారంట నిన్న, వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది। సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎవ్వరు కూడా ఫారెస్ట్కి వెళ్ళకుండా ఉన్న వాటిలో మాకు క్లెయిమ్స్ ఇవ్వడానికి సహకరించండి।